అంతులేని కథకు జూలై 3న సుప్రీంకోర్టులో ఫుల్ స్టాప్ పడనుందని మాజీ మంత్రి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు. వివేక హత్య కేసులో సీబీఐ దర్యాప్తుకు గడువు పెంచుతారన్నారు. ఈ కేసులో ఇప్పటికే 7వ ముద్దాయిగా భాస్కర్ రెడ్డి, 8వ ముద్దాయిగా అవినాష్ రెడ్డి ఉన్నారని, ఇంకెంతమంది వస్తారనేది త్వరలో బయటకు వస్తుందన్నారు. ఇవాళ సునీత పిటిషన్పై ఇద్దరు న్యాయమూర్తులు సానుకూలంగా స్పందించారన్నారు. జూలై 3న చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు ఈ కేసు పూర్తి కాబోతుందని ఆదినారాయణ రెడ్డి చెప్పారు. మాకు అమిత్ షా గారు కానీ నడ్డా గారు కానీ మా రాష్ట్రానికి సంకేతం ఏం పంపించాడు? మోడీ గారి యొక్క 9 సంవత్సరాల పాలన ఏ విధంగా ఉంది? ఏపీకి 35 లక్షలు ఇండ్లు ఇచ్చాం, ఆయన 3.5 లక్షలు కూడా ఇండ్లు కట్టలే. ఏపీకి ఎన్నో నిధులు ఇస్తే స్టిక్కర్ వేసుకొని లిక్కర్ కింగ్, స్టిక్కర్ కింగ్గా మారినాడు. శాంతి భద్రతల సమస్య ఘోరంగా ఉంది. కావాల్సిన బియ్యం ఇస్తే కావాల్సినంత బియ్యము కాకినాడ పోర్టు నుంచి అన్ని పోర్టులకు పంపుతారు సరఫరా. ప్రతి దాంట్లో అవినీతి, ప్రతి దాంట్లో దౌర్జన్యం. ఇది జగన్ గారి యొక్క ఆటిట్యూడ్ చెప్పడానికే. ముఖ్యంగా సాఫ్ట్వేర్లో మా నడ్డా గారు చెప్తే, హార్డ్వేర్లో అమిత్ షా గారు చెప్పడం జరిగింది. సావలేక బతకలేక అన్నట్టుంది వైఎస్ఆర్ పార్టీ యొక్క ఆలోచన. దాన్ని పూర్తి ఖండించలేరు, పూర్తి ఖండించకుండా ఉండలేరు. అంటే ఈ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చినాయి? కారణం తన యొక్క ఆలోచన విధానమే, జగన్ రెడ్డి యొక్క ఆలోచనే విధ్వంస రచన. ఆ విధ్వంసాన్ని ఆచి తూచి 100% అమలు చేసే రకం. అందులో వాళ్ళ సొంత చిన్నాయనను వాళ్ళ ఇంట్లోనే చంపించి, ఆ రోజు మళ్ళీ మళ్ళీ నేను ఇక్కడ ప్రెస్ మీట్లో చెప్పిన, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ రోజు మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ రవి చేపించాడు అన్నారు. ఇప్పుడు వాళ్ళే నీట్గా మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, అంటే వీళ్ళ పార్టీకి సంబంధమే లేదని ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నారు. ఎవరికి సంబంధం అని అడిగితే సునీత, రాజశేఖర్ రెడ్డి, సౌభాగ్యమ్మ, శివప్రకాష్ రెడ్డి. అది పక్కకు పోయింది. మళ్ళీ లేదు లేదు, వివేకాందరెడ్డి గారికి ఎంతోమందితో, మహిళలతో సంబంధం దానికి కారణమని చెప్తారు. హితమిద్దంగా ఉన్నారు. ఇది అంతులేని కథగా మార్చినారు. కానీ ఈరోజు సుప్రీంకోర్టులో జరిగిన ప్రకారం సునీతమ్మ వేసిన పిటిషన్కు ఇద్దరు జడ్జీలు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి 7వ తేదీ నాడు చీఫ్ జస్టిస్ కోర్టులో ఈ కేసు ఎండ్ కాబోతుంది. అంతులేని కథ అంతమయ్యే కథగా మారుతుంది. ఖచ్చితంగా ఇప్పటికే 7వ ముద్దాయి 8వ ముద్దాయి వైఎస్ బ్రాండ్, వైఎస్ భాస్కర్ రెడ్డి 7, వైఎస్ అవినాష్ రెడ్డి గారు 8. ఇంకా ఎంతమంది వైఎస్ వాళ్ళు వస్తారో ఆ సినిమా కూడా త్వరగా తెలిసిపోతుంది. సిబిఐ వాళ్లకు 30 తేదీ గడువు, ఈ నెల జూన్ 30, ఆ గడువు కూడా పెంచబోతున్నారు. కారణం జూలై 3 ఎప్పుడైతే సుప్రీంకోర్టులో వాదన జరుగుతుందో ఆ వాదన ప్రకారం ఆటోమేటిక్గా అది ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం జరుగుతుంది. మొన్న అమిత్ షా గారు మాట్లాడిన తీరుకు ఆశ్చర్యపోయినారు, భయపడినారు వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి ఇది రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ స్ట్రాంగ్గా